Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనంకు ట్రీట్మెంట్ ఎఫెక్ట్. హడావిడిగా జగన్ను కలిసిన సుచరిత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసమ్మతి గళాన్ని ఏమాత్రం ఉపేక్షించట్లేదు. ఈ విషయంలో ఆయన మొహమాటాలకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న నేపథ్యంలో అసమ్మతి నాయకుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులపై వేటు వేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. అది ఎమ్మెల్యేలైనా, మొన్నటికి మొన్న తిరుపతి జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై వేటు వేశారు వైఎస్ జగన్. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ప్రభుత్వం అధికార యంత్రాంగంపై బహిరంగంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనూ వైఎస్ జగన్ అంతే కఠినంగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి తరహాలోనే అధికార యంత్రాంగంపై బహిరంగంగా విమర్శలు చేసిన కోటమరెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. సున్నితంగా హెచ్చరికలను జారీ చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను పూర్తి చేయించుకోవాలని, ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బాపట్ల జిల్లా పరిచూరు అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ను పక్కన పెట్టారు. నియోజకవర్గం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు అప్పగించారు. ఆయనను నియోజకవర్గం కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ బాధ్యతలను స్వీకరించారు. ఈ పరిణామాలు పార్టీలో అసమ్మతి గళాన్ని శాంతింపజేస్తున్నట్లే కనిపిస్తోంది. వైఎస్ జగన్ వేసిన మంత్రం ఫలిస్తున్నట్లే ఉంది. చాలా కాలం పాటు పార్టీకి దూరంగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చినట్లు భావిస్తోన్న హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. తన భర్త దయాసాగర్తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారామే. వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఏడాది చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మేకతోటి సుచరిత పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమె పార్టీకి చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు. ఒక దశలో వైసీపీకి గుడ్ బై చెబుతారనే వార్తలు సైతం వెల్లువెత్తాయి. తన భర్త దయాసాగర్తో కలిసి టీడీపీ తీర్థాన్ని పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. దయాసాగర్ టీడీపీలో చేరబోతున్నారని, ఆయన ఎక్కడ ఉంటే సుచరిత కూడా అక్కడే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుచరిత మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా మారారు. వైఎస్ జగన్ పుట్టినరోజునాడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జగన్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తాను ఉంటే వైసీపీలో ఉంటా, లేకపోతే ఇంటిలో ఉంటానంటూ స్పష్టం చేశారు. తన భర్త టీడీపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారు ఆమె.